జై లవకుశలో ఒక ఎన్టీఆర్ పేరు జై. ఈ పాత్ర విలన్ తరహా పాత్ర, అంటే రావణాసురుణ్ణి పోలుండే పాత్ర. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఆ విషయం తేట తెల్లమైందని చెప్పాలి. అసుర 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 అంటూ దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం మధ్య రావణాసురుడి విగ్రహానికి దండం పెడుతూ ఎన్టీఆర్ ఎంట్రన్స్ జరిగింది. యాంటీ లుక్స్ తో కొత్త తరహా ఎన్టీఆర్ ఈ ట్రైలర్ లో కనిపించాడని చెప్పాలి. ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటి రావాలి, ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలి అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. సింహాసనంపై కూర్చుని వికటాట్టహాసం చేస్తున్న ఎన్టీఆర్ ని చూస్తే ఫ్యాన్స్ కి పండగేనాలి. ఇప్పుడు జై పాత్రను ఈ ట్రైలర్ ద్వారా పరిచయం చేశారు. రాబోయే ట్రైలర్స్ లో లవకుశల్ని పరిచయం చేస్తారన్నమాట. ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా తొలిసారి త్రిపాత్ర అభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ సంగీతం ఈ ట్రైలర్ లో హైలైట్. కళ్యాణ్ రామ్ ఖర్చుకు వెనకాడలేదని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.